హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో అదిరిపోయే శుభవార్త అన్నమాట. సో రైతులందరికీ కూడా రేపే రైతులందరికీ కూడా ప్రధాని మోడీ గారు అమౌంట్ అయితే వేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో పిఎం కిసాన్ నిధులు విడుదల రేపే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11వ విడత నిధులను మోడీ మే 31న హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా నుంచి విడుదల చేయనున్నారు. 21,000 కోట్ల మేర విడుదల కానున్నాయన్నమాట నిధులు. సో మొత్తమే చూసుకున్నట్లయితే 10 కోట్ల పైగా రైతులు లబ్ధి పొందుతారు. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా 6,000 చొప్పున 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లబ్ధిదారుల ఖాతాకు నేరుగా నిధులు పంపుతారన్నమాట. గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ జాతీయ కార్యక్రమంలో భాగంగా 16 పథకాల లబ్ధిదారులతోనూ ప్రధాని ఇష్టాగోష్ఠిగా మాట్లాడతారు. సో మొత్తమే చూసుకున్నట్లయితే రేపు 1 గంట కల్లా అంటే 31న 1 గంట కల్లా ప్రధాని మోడీ గారు రైతుల ఖాతాలో జమ చేయనున్నారన్నమాట 11 విడత నిధులు. సో ఇప్పుడే మనకి పిఎం కిసాన్కి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా లైక్ అయితే చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యున్ ఇన్ఫర్మేషన్ అన్నమాట.